రంగ వంగవీటి రాధా ఈ రెండిట్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్? రాధా. అంటే మీరు చేసింది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది రాధన? అలాను కదా, నాకు స్టార్టింగ్ నుంచి అంటే చూస్తుంటే రాధా బాగా అనిపిస్తుంది, తర్వాత రంగ. ఆర్జీవి గారితో వర్క్ చేశారు. సో నెక్స్ట్ టైం ఏమున్నాయి ఫ్యూచర్లో ప్లాన్స్? ప్లాన్స్ అంటే ఒక మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేస్తాను. వస్తున్నాయండి, అంటే వింటున్నాను. సో తొందరలోనే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సీరియస్ మళ్ళీ అలా నేను లేదు, ఏదైనా పర్లేదు. ఐ మీన్ కథ బాగుంటే ఏ కమర్షియల్ కథ చేస్తాను, ఎవరైనా కామెడీ ఓకే యాక్షన్ ఏదైనా. ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ అప్రోచ్ చేయాలా? అంటే చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. పెద్ద డైరెక్టర్లు అంటే పెద్ద డైరెక్టర్లు ఎందుకు రాలా? ఓకే, సో మీరు ఎవరితో చేయాలి ఇప్పుడు ఆర్జీవి తర్వాత, నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నేను ఛాన్సెస్ మళ్ళీ పూరి గారితో, ఆర్జీవి గారితో చేయాలనుకుంటున్నాను. ఓకే, పూరి గారితో ఎలా ఉండే మీ అసోసియేషన్? ఎప్పటి నుంచి ఉన్నారు పూరి గారితో? నేను జ్యోతిలక్ష్మి నుంచి, ఆయన జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ చేశాను ఆయనతో. ఓకే, సో అప్పటి నుంచి ఆయనతో మంచి ఫీజు, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అప్పుడు. ఓకే, జ్యోతిలక్ష్మితో ఆయన ట్రావెల్లో. సో అలాగా ఎప్పుడు వచ్చారు యాక్చువల్గా ఇండస్ట్రీకి? నేను వచ్చి ఒక 7 ఇయర్స్ అయింది. ఓకే, 7 ఇయర్స్ నుంచి ట్రావెల్స్లో. ఎలా ఇంటర్ అయ్యారు? సో అప్పుడు కొన్ని సినిమాలు చేశాను చిన్న చిన్నవి, అంటే సో సినిమాలో క్యారెక్టర్ చిన్న చేశాను, సినిమాలు చేశాను. దాని తర్వాత స్పానిష్లో ఫిల్మ్ చేశాను. ఓకే, స్పానిష్ లాంగ్వేజ్లో ఒక ఫిల్మ్ చేశాను, అది అనంతపూర్లో జరిగింది అది షూటింగ్. ఓకే, సో అలా ఫస్ట్ స్పానిష్ మూవీ. స్పానిష్లో చిన్న మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను. తర్వాత పూరి గారి దగ్గర ఆడిషన్స్ జరుగుతుంటే, సో అలా ఎలా ఆర్జీవి గారిని ఎలా పూరి జగన్నాథ్ గారితో ఉన్నప్పుడు? ఆయన నన్ను ఇక్కడ పూరి గారి ఆఫీస్లో చూశారు. సో అక్కడ చూసి దాంట్లో ఇలా ఒక ఫిలిం అనుకుంటున్నాను, సో దా రాధా క్యారెక్టర్ నువ్వు చూస్తే నేను ఆ ఫ్యూచర్స్ ఉన్నాయి, సో మనం ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాం అన్నారు. సో అలా. సో రెండు క్యారెక్టర్లు మీరే చేయడానికి ఏమన్నా రీజన్ చెప్పారా? అంటే ఆయన ఫస్ట్ రాధా క్యారెక్టర్ చేద్దాం అన్నారు, తర్వాత ఆయన రంగ రాధా ఇద్దరు సిమిలర్గా ఉంటారు అని చెప్పారు. సో అదే క్యారెక్టర్ నువ్వు కూడా నువ్వే రెండు క్యారెక్టర్లు చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. సో అలా. సో హీరోయిన్? హీరోయిన్ నైనా గంగూలీ అమ్మాయి, కొత్త అంటే ముంబై అమ్మాయి. అమ్మాయి సో అమ్మాయి కూడా చాలా బాగా, ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఒక 2-3 సినిమాలు అలా కొత్త వాళ్ళు పెట్టినవి పోయినాయి కదా, సో అలా మీరు ఏమైనా టెన్షన్ పడ్డారా? అలా ఏం లేదు, చేసేది ఆర్జీవి గారితో కాబట్టి ఆయనతో చేసిన టెన్షన్ ఉండదు అమ్మాయి. ఆర్జీవి గారి సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? సత్య శివ అంటే ఒకటనే లేదు, చాలా ఉన్నాయి. ఛాన్స్ వచ్చింటే పాత సినిమా ఏదైనా రీమేక్ చేయాలి అని అందులో అప్పుడైతే ఏది చేసేవారు? శివ కంపెనీ. ఓకే, అలా అన్నీ చాలా ఉన్నాయి. సో షూటింగ్ టైంలో ఎలా ఉంటారు ఆర్జీవి గారు? ఆయన చాలా అంటే అంటే బాగా సపోర్టివ్గా ఉండేవారు నాకు. అంటే కొత్త యాక్టర్ అయినా నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే నేను ఏదైనా చేసే ముందు ఆయన ఇన్పుట్స్ తీసుకునేవాడిని, క్యారెక్టరైజేషన్ ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలని ఫస్ట్లో. సో అలా అంటే యూజువలీ ఆయన మేకింగ్ టేకింగ్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇన్ని రోజులు చేసి పూరిజనాలు కూడా కొంచెం అట్లనే ఉంటుంది స్టైల్. సో ఏమైనా డిఫరెన్స్ ఉందా? నార్మల్ 7 ఇయర్స్ నుంచి ఉన్నారు చూస్తున్నారు అందరినీ. ఆర్జీవికి నార్మల్ వాళ్ళకి అంటే ఫ్రీడమ్ ఇచ్చారు ఫస్ట్ నాకు ఆయన. ఈ క్యారెక్టర్ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. తర్వాత ఆయన గైడెన్స్ ఇచ్చారు క్యారెక్టర్ గురించి. సో ఆ ఫ్రీడమ్ నాకు చాలా యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. సార్ ట్వీట్ కూడా పెట్టారు కదా, యాక్టింగ్ సూపర్ చేశారు అందరికంటే, మై ఫేవరెట్ యాక్టర్ అన్నట్టు. సో ఎలా ఉండింది అది? ద బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఇప్పటిదాకా వచ్చింది దాంట్లో. ఆయన ట్వీట్ చేయడం అంటే చాలామంది పెద్ద యాక్టర్లతో వర్క్ చేశారు కదా ఆయన. సో ఆయన ట్వీట్ చేయడం అనేది అలాంటి పెద్ద లెజెండరీ డైరెక్టర్ ట్వీట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు వంగవీటికి ముందు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సో మీకు ఈ సినిమా మీద ఎలాంటి ఇది ఉండే? అంటే మీకు చెప్పాలంటే ఆర్జీవి, ఆయన ఆర్జీవి. సో ఆయన సినిమాలో ఒక చిన్న ఛాన్స్ దొరకడమే చాలా కష్టం, ప్రతి యాక్టర్ అనుకుంటాడు అలాగే ఒక్కసారైనా చేయాలని. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంతకుముందు పోయినాయి. సో వంగవీటి కానీ హైప్ మాత్రం చాలా ఇచ్చారు. అదే అంటున్నా కదా, ఆయనకి అసలు అది తగ్గదం పోవడం అనేది మన ఆయన ఆర్జీవి. ఓకే, లాస్ట్ సినిమా అని అన్నారు తెలుగులో, నేను ఇదే లాస్ట్ సినిమా చేస్తే అని. మరి నెక్స్ట్ ఏమన్నా అనుకున్నారా, లేకపోతే నిజంగానే ఇది లాస్ట్? అది ఆయన అడిగండి. అంటే నాకు అంటే ఆయన నాకు మీరు క్లోజ్ ఉండే కదా. సో షూటింగ్ ఎన్ని రోజులు పట్టింది ఇది? మీకు షూటింగ్ చేస్తున్న టైంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యా వంగవీటి వీళ్ళతో, వీళ్ళ స్టోరీ అని ఎవరైనా వచ్చి గొడవలు చేయడం? లేదు, అలాంటివి లేదు, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఈ మధ్య విజయవాడలో గొడవలు అవుతున్నాయి కదా, యూట్యూబ్లో వీడియోస్ కూడా పెడుతున్నారు ఆర్జీవి సరిగ్గా తీయలేదు, స్టోరీ తప్పుగా తీసాడు అది.
అట్లా ఏం లేదు, అందరికి బేసిక్గా ఆడియన్స్ అందరికీ బాగా నచ్చింది సినిమా. ఎందుకంటే నేను థియేటర్లో కూర్చున్నప్పుడు నేను చూసింది, చాలామంది నాకు చెప్పింది, థియేటర్లో ఫిల్మ్ జరుగుతుంటే ఇప్పుడు రాధా మీద అటాక్ జరిగినప్పుడు కొంతమంది జనాలు అరుస్తున్నారు, వాళ్ళు బాగా అరుస్తున్నారు, సీటీలు కొడుతున్నారు. సో అదే ప్లేస్లో మురళీ మర్డర్ టైంలో అంటే ఇలా కొన్ని ప్రతి దానికి మురళీ మర్డర్ కొంతమంది అరుస్తున్నారు. సో ఓవరాల్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో అది ప్రాబ్లం కాదనుకుంటున్నా. పూరికి ఆర్జీవీకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? డిఫరెన్స్ అని ఏంటంటే ఇద్దరూ బాగా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ ఆర్టిస్ట్కి. ఓకే, వాళ్ళిద్దరితో వర్క్ చేయడం సీరియస్గా ఏంటంటే ఫస్ట్ ఎండ్ స్టార్టింగ్లోనే ఇద్దరితో వర్క్ చేయడం సీరియస్గా నాకు చాలా ప్లస్ అయింది. అంటే చాలా యాక్టింగ్ అనేది నాకు కొంచెం బాగా చూపించడం జరిగింది వాళ్ళు. జ్యోతిలక్ష్మి ఆయన కానీ నాకు కామెడీ క్యారెక్టర్, నెక్స్ట్ ఈయన దీంట్లో అర్జీ గారు వంగవీటిలో. మూవీ తీసేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు అర్జీ గారు జనరల్గా వోడ్కా తాగి చెప్తారు అని టాక్ ఉంది కదా, సో మీతో ఎప్పుడైనా? నువ్వు నాకు కథ చెప్పినప్పుడు విన్నప్పుడు మామూలుగా ఆఫీస్లో కూర్చుంటాం. ఓకే, సో అప్పుడే ఉండదు. మీకు ఏమైనా భయం అయిందా ఇంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నా నేను అది కూడా ఫస్ట్ టైం అని, అది కూడా ఆర్జీవీ? భయం ఏం లేదండి, అలా భయం ఏం లేదు. సో నాకు ఛాలెంజింగ్ అనిపించింది. సో ఆయన ఫస్ట్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ నువ్వు చేయాలంటే ఫస్ట్ నేను చేయగలనా అనేది ఒకటి వచ్చింది. అంటే నేను ఇప్పటిదాకా ఇంతకుముందు ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో ఆయనతో కొంచెం ఆయన ఫోటో లుక్ టెస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఆయనతో డిస్కస్ చేసి ఆయన చెప్పడం నా క్యారెక్టర్ గురించి. సో అలా నాకు ఆయనతో షూటింగ్కి ముందు కొన్ని రోజులు నేను ట్రావెల్ చేశాను. సో దానివల్ల నాకు బాగా ఈజీ అయిపోయింది. ఎలా ఉంటారు జనరల్గా బయట ఆర్జీవీ? చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఆయన, సూపర్ పర్సన్. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఫస్ట్. అంటే మీకు ఎప్పుడైనా ఈ సీన్ చేసిన తర్వాత అయ్యో ఇది నచ్చిందో లేదా ఏమన్నా టెన్షన్ ఉండేనా లేకపోతే? ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది నచ్చిందా లేదా ఆయన ఏం చెప్తారని. సో ఓవరాల్గా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవాలనిపిస్తుంది. ఆయన ఎప్పుడు నేను అంటే ఆయన అడిగేవాడిని కూడా నేను, సరే ఓకే ఏదంటే అంటే నచ్చితే చెప్పేవారు, లేకపోతే ఇలాంటి సజెషన్స్ ఇచ్చేవారు. ఎప్పుడు ఏదన్నా రీజన్ ఉందా అందరు కొత్త వాళ్ళని పెట్టి తీయడానికి? రీజన్ అంటే నాకు పర్టికులర్ రీజన్ నాకంటే నేను చెప్పడానికి నాకు తెలియదు. బేసిక్గా కొత్త వాళ్ళతో తీస్తే బాగుంటుంది అనిపించింది ఆయనకి. ఓకే, సో సిమిలర్ ఫేస్ని అయితే నేను తీసుకున్నాను. అంటే ఇది ఆ సబ్జెక్టే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కదా, సో అందుకని పెద్ద రోజు రిస్క్ చేయొద్దని అన్నా. అవన్నీ అసలు నాకు తెలిసి అవే ఉండవు. అవునా, ఏదైనా పెద్ద హీరోని పెట్టాలంటే ఒప్పుకోరు ఎవరు అని? పెద్ద హీరోలతో తీస్తే నేను ఉన్నాను కదా ఇప్పుడు, ఆయన కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటారు. సో అలా మేబీ 7 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు అంటే హీరో అవ్వక ముందు ఫస్ట్ రాగానే ఏమవుదామని వచ్చారు, ఏమయ్యారు? యాక్టర్ అవుదామనే వచ్చాను. యాక్టర్ అవుదామని వచ్చాను. సో అలా ట్రయల్స్లో ఉన్నాను. టెన్ డైరెక్షన్ అవి ఏం లేదు, డైరెక్టర్ యాక్టర్ అవుదాం అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు డైరెక్టర్లు రైటర్స్, సో వాళ్ళతో ట్రావెల్ అయ్యండి అంతే. సో అంత తప్ప కరెక్ట్గా ఈ సినిమాకి వర్క్ చేయడం అనేది. అంటే పూరి గారు ఎలా ఇచ్చారు జ్యోతిలక్ష్మిలో? ఆడిషన్ జరుగుతుంటే వెళ్ళాను నేను. ఓకే, సో ఆడిషన్ జరుగుతుంటే వెళ్ళినప్పుడు ఆయన చూశారు. ఆడిషన్ చేసిన తర్వాత ఆయన నా వీడియో చూసి కలవాలి రమ్మన్నారు. దాంట్లో క్యారెక్టర్ ఉందని చెప్పారు జ్యోతిలక్ష్మిలో. ఏమన్నా ఐడియా ఉన్నాను అంటే పూరి ఆర్జీవి ఫ్రెండ్స్, సో మీరు అనుకున్నారా? అంటే నేను అదే చెప్తాను కదా, ఆయనతో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఆయనతో చూసినప్పుడు ఆయన కలిసినప్పుడు నేను అనుకునేవాను ఆయనతో చేయాలని. సో అది ఇలా వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఇలాంటి ఆపర్చునిటీ నాకు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అరే ఇట్లా వచ్చింది, ఎప్పుడు తెలిసింది మీకు? ఇట్లా లోఫర్ అయిపోయిన టైంలో సార్ ఒకసారి చూశారు నన్ను అక్కడ చూసి, సాండే నువ్వు రాధా లుక్స్లో నాకు ఉన్నట్టు అనిపించింది. సో ఒకసారి ఈ ఫోటో చూపించారు, రాధా ఫోటో చూపించి సో ఒకసారి లుక్ టెస్ట్ చేసేదాన్ని అన్నారు. సో అలా లుక్ టెస్ట్ చేశారు. సో ఆ లుక్ టెస్ట్లో ఆ క్యారెక్టర్కి ఆయన యాప్ట్ అయ్యాను అనిపించి. సో మీరు ప్రాపర్ ఎక్కడ? నాది యాక్చువల్లీ కాకినాడ చిన్నప్పుడు. సో ఇప్పుడు పేరెంట్స్ వచ్చి విజయవాడతో టచ్ లేదు? సార్ విజయవాడతో టచ్ లేదు. సినిమాకి ముందు ఏమన్నా వర్క్ చేశారా ఈ వంగవీటి వీళ్ళందరి గురించి? అంటే దీని గురించి క్యారెక్టర్ అంటే వాళ్ళ రంగవీటి ఫ్యామిలీ గురించి నాకు బేసిక్గా ఎక్కువ తెలియదు అండి, ఎందుకంటే ఇక్కడికే వచ్చాను నేను చిన్నప్పుడు. అంటే సో అక్కడ ఏం ఆంధ్ర సైడ్ నాకు సరిగ్గా ఐడియా లేదు ఆ టైంలో, మన అప్పుడు లేను కూడా ఆ టైంలో 30 ఇయర్స్ బ్యాక్. సో వాళ్ళ క్యారెక్టర్ గురించి తర్వాత తెలుసుకోవడం నేను బయట ఎలా ఉండేవారు ఏం చేసేవారు అనేది తెలుసుకుని. సో రాధా క్యారెక్టర్కి వచ్చి నాకు ఒక ఫోటో తప్ప ఏది దొరకలేదు అక్కడ. సో రాధా ట్రావెల్ అయిన పెద్ద ఉంటారు కదా ఏజ్డ్, వాళ్ళ దగ్గరికి అంటే చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు కలిశారు. సో ఆయన ఎలా ఉండేవారు, ఎలా బిహేవ్ చేసేవారు. మీరు కలిసారు వెళ్ళి? అంటే మా ఊరు సైడ్ అంతా ఆ మాది వెస్ట్ గోదావరి. సో అక్కడే కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళతో. సో రాధా క్యారెక్టర్ అంటే ఆయన ఎలా ఉండేవారు, ఎలా బిహేవ్ చేసేవారు తెలుసుకుని
దాని మీద ఒక బాడీ లాంగ్వేజ్ అనుకుని నేను దాన్ని చేసాను. సో రంగగారి దగ్గర వీడియోస్ ఏం దొరకలేదు నాకు. సో ఆయన ఫొటోస్ మీద బేస్ చేసుకుని, ఆయన కూర్చోవడం నించోవడం ఇలా 4-5 ఫొటోస్ మీద బేస్ చేసుకుని ఒక బాడీ లాంగ్వేజ్ అనుకుని ఇవన్నీ నేను ఆయనకి వర్మ గారికి చూపించేవాడిని. సో వీడియోస్ తీసేసాం. సో ఇలా ఉంటాయి అంటే ఆయన ఇన్పుట్స్ ఇచ్చేవారు. సో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. సో అన్నీ ఆయన ప్రతిదీ ఇన్పుట్ చెప్పేవారు, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది. సో అలాగే క్యారెక్టర్ డెవలప్ చేయడం హెల్ప్ అయింది. ఓకే, ఇప్పుడు ఆర్జీవి గారు ఎక్కువ టేక్స్ తీసుకున్నప్పుడు ఏమైనా అండం అట్లాంటివి ఏమైనా జరిగినాయా సెట్స్? ఆయన కూల్ పర్సన్ అండి. ఆయన ఎన్ని టేక్స్ తీసుకున్నా వచ్చి ఓకే, అలా ఏం కాదు కానీ ఆయన కూల్ పర్సన్ అని ముందే మేమంటే ఆయన ముందే చెప్పేసేవారు. ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు వంగవీటి మీద తీస్తున్నారు సినిమా అంటే కొంచెం భయపడతారు కదా, అంటే ఎందుకు వాళ్ళు ఎవరన్నా హర్ట్ అయితే ఫ్యాన్స్ వచ్చి అది అని. సో అలాంటిది ఏం ప్రాబ్లం లేకుండా ఇంకా అలాంటిది ఏం లేదండి. అసలు ఎప్పుడో ఇలా జరగలేదు. మీ ఇంట్లో వాళ్ళు జనరల్గా వాళ్ళు కూడా ఏమి అయిపోయి సినిమా అన్నప్పుడు సినిమాలాగా ఉంటుంది. సో ప్రొడ్యూసర్ గారి గురించి, దాసరి కిరణ్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. సో ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారండి సినిమాకి, చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే చూసే ఉంటారు కదా ఈ పబ్లిసిటీ ఎలా జరుగుతుందో సినిమాకి, వనగవీటికి ఎక్కడ చూసినా. సో అంత బాగా సపోర్ట్ చేశారు సినిమాకి బాగా ఫస్ట్ నుంచి కూడా. అలాంటి మంచి ప్రొడ్యూసర్ ఆడియో లాంచ్ కూడా హెవీగా, ఆడియో లాంచ్ కూడా చూసే 50-60 వేల మందితో వచ్చారు ఆడియో మొత్తం ఆ రోజు. సో చాలా పెద్ద ఆడియో అది, విజయవాడలో ఫెస్టివల్ లాగా అయింది. చాలా కొద్ది సీరియస్ లేదా పెద్ద ఫెస్టివల్ అయింది. ఇంకా క్యాస్ట్ హీరోయిన్ వీళ్ళ గురించి, హీరోయిన్ అయినా గంగూలీ అమ్మాయి, అమ్మాయి చాలా బాగా చేసింది సినిమాలు. అంటే నా కో ఆర్టిస్ట్ అంటే సపోర్ట్ చేసినప్పుడే మనం ఆ సీన్ కొంచెం బాగా ఉంటుంది చూడడానికి. సో అలాగా ఆవిడ అమ్మాయి చాలా బాగా చేసింది యాక్టింగ్, ఆ డ్యాన్స్ కూడా. అండ్ కౌటిల్య దేవినేని గాంధీ క్యారెక్టర్ అతను, అతను కూడా చాలా బాగా చేశాడు. అండ్ శ్రీతేజ్ నెహ్రూ క్యారెక్టర్ చేశాడు, శ్రీతేజ్ కూడా చాలా బాగా చేశాడు. నెహ్రూ క్యారెక్టర్ లాస్ట్ దాకా కూడా ఒక ఎండింగ్ దాకా ఉండే క్యారెక్టర్ అది, చాలా బాగా పర్ఫామ్ చేశాడు అతను కూడా ఈ సినిమాలో. మురళి సెకండ్ హాఫ్లో వంశీ చేశాడు అన్నమాట క్యారెక్టర్, మురళి క్యారెక్టర్ అది కూడా చాలా బాగా చేశాడు, అతను పర్ఫామ్ చేశాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అంటే అందరు యాక్టర్లు చాలా బాగా చేశారని చెప్తున్నారు అందరు బయట. అంటే ఫస్ట్ ఇంత హెవీ ఆడియన్స్, మ్యాసివ్ ఆడియన్స్ మధ్యలోకి వచ్చారు కదా రిలీజ్ అవ్వడం ఫస్ట్ మూవీ, ఎలా ఉండే అది ఫీలింగ్? ఫీలింగ్ అంటే ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అండి. ఒక యాక్టర్గా మనకి సినిమాలో ఒక లీడ్ రోల్ దొరకాలని మనం అనుకుంటాం అంటే. సో అలాంటిది నేను దీంట్లో డ్యూయల్ రోల్ చేశాను. ఓకే, అది ఆర్జీ గారి సినిమాలో చేశాను, అదే ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. కోస్టార్స్ మీ కెమిస్ట్రీ ఎలా ఉండేది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్? అంటే కోస్టార్స్ అంటే మేము సినిమాలో చంపేసుకోవడం కొట్టేసుకోవడం కానీ బయట చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అందరం, వెరీ ఫ్రెండ్లీ పీపుల్ అందరూ కోస్టార్స్ అందరూ. సో అలా మాది వంగవీటి ఎప్పుడు చిల్లౌట్లోనే అయిపోయింది. వెరీ సపోర్టివ్ పర్సన్స్ ఎవరీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నైనా గంగూలీ, గాంధీ, కౌటిల్య, శ్రీదేశ్ అందరూ వెరీ కంఫర్టబుల్. ఒక్క ఇన్సిడెంట్ మర్చిపోలేంది వంగవీటి సెట్స్లో, నన్ను చూసి రంగా గెటప్లో నన్ను చూసి చాలామంది రియల్ రంగానే అనుకునేవారు. అంటే అంత బాగా ఫీల్ అయ్యారు అందరూ, ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చి నన్ను చూడడానికి వచ్చి. ఒకసారి అంటే చాలా అభిమానం వాళ్ళకి, పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చేసేసి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి మర్చిపోలేనివి. సో ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశాను బాగా. ఇంకా గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఒకసారి రాధా రంగా గెటప్లో రంగా గెటప్లో ఉన్నప్పుడు ఆయన ఫాలోవర్ ఒక ఆయన వచ్చారు, వచ్చి చూసి చాలాసేపు మాట్లాడారు ఆయన, రైట్ హ్యాండ్ టైప్ అలా అన్నమాట. సో ఆయన వచ్చి చాలాసేపు మాట్లాడారు నాతోటి. మాట్లాడిన తర్వాత రాధా చేసిన అతను వస్తున్నాడండి నాకు అని అడిగారు. సో నాకు షాక్ అయ్యాను, రాధా నేనే చేశానని అంటే అప్పుడు ఆయన ఇలా చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో మీ ఫేవరెట్ సీన్ ఏంటి సినిమాలో? ఫేవరెట్ సీన్ అంటే సిరీష్ రాజుని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది, అదొకటి. రాధా ఇంట్రడక్షన్ సీన్ ఒకటి, అలా చాలా ఉన్నాయి దాంట్లో, అన్నీ బాగుంటాయి. ఒకవేళ మళ్ళీ ఏదైనా బయోపిక్ తీయాలి అంటే మీరు ఏది తీయాలనుకుంటున్నారు? అంటే తీయాలని ఉంది బయోపిక్, కానీ ఏది తీయాలనేది ఏది తెలియదు నాకు. అలాంటి ఇంట్రెస్టెడ్ క్యారెక్టర్ అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి ఏదైనా ఇప్పుడు వెంటనే నాకు ఇష్టం ఇది చేయడం నేను చేసేస్తాను అనుకుంటున్నాను, కేసీఆర్ గారి మీద జరిగినా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, అలాంటివి. సో వంగవీటిలో ఒక డైలాగ్ మీది, బస్టాండ్లో మామూలు రోడ్డుగా బతకడానికి, విజయవాడ మొత్తానికి మొగుళ్ళ బతకడానికి చాలా తేడా ఉంది. సో మీ వాయిస్ కూడా మీకు అడ్వాంటేజ్ అయినట్టుంది, డబ్బింగ్ కూడా మీరే కదా చెప్పారు. ఇప్పుడు నేను ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, సో వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పాలి మీరు.
చాయ్ ఆర్ కాఫీ? కాఫీ. పంచ్ ఆర్ జీన్స్? జీన్స్. కార్ ఆర్ బైక్? బైక్. యాక్టింగ్ ఆర్ మూవీ మేకింగ్? యాక్టింగ్. మాస్ రోల్ ఆర్ క్లాస్ రోల్? మాస్. ఓకే. నైఫ్స్ ఆర్ గన్స్? గన్స్. టెక్నాలజీ ఆర్ నేచర్? నేచర్. పార్టీ హార్డ్ ఆర్ స్టే సోబర్? పార్టీ హార్డ్. వోడ్కా విత్ ఆర్జీబీ ఆర్ విస్కీ విత్ పూరి? వోడ్కా అండ్ విస్కీ. కాక్టైల్? కాక్టైల్. ఓకే, సో వంగవీటిలో ఎంత పర్సెంట్ సినిమా నిజంగా విజయవాడలో తీశారు? అంటే ఎంత పర్సెంట్ నేను చెప్పలేను, చాలా కొంత పార్ట్ మాత్రం తీసాను. సో విజయవాడ సీన్స్ అన్ని విజయవాడలోనే తీసారా? చాలా మటుకు పార్ట్స్ అన్ని తీసారు. అవునా? అన్ని సీన్స్ అని కాదు, చాలా పార్ట్ విజయవాడలో జరిగింది. ఆర్జీవీ గారు డైరెక్షన్లో వర్క్ చేసిన తర్వాత, ఆర్జీవీ గారు డైరెక్షన్లో వర్క్ చేయక ముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉంది మీకు, అంటే మీ ఓన్ యాక్టింగ్ కానీ లేదా? ఇక్కడ ఈ వంగవీటి సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను యాక్టింగ్. అంటే ఒక క్యారెక్టర్ని ప్లే చేయాలంటే ఎలా డీల్ చేయాలి క్యారెక్టర్ తోటి, ఎలా మెయింటైన్ చేయాలి బాడీ లాంగ్వేజెస్, అంటే దీంట్లో మళ్ళీ డ్యూయల్ రోల్ చేయడం వల్ల చాలా హెల్ప్ అయ్యింది. అండ్ దీంట్లో నాకు ఆయనతో చెప్పడం, ఆయన చేయడం, ఆయన నాకు ఇన్పుట్స్ ఇవ్వడం, సో నాకు చాలా నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఈ సినిమాతో నేను సినిమా అనగానే ఇట్స్ అ స్కూల్, ఆర్జీవీ స్కూల్, నాకు ఒక స్టూడెంట్ లాగా అని నేర్చుకున్నాను. సో ఆయనతో వర్క్ చేయడం చాలా ప్లస్ అయింది ఆయన ఫస్ట్. అండ్ ఇంత పెద్ద రోల్ కూడా నాకు చేత చాలా ఈజీగా చేయించగలిగాను. ప్లీజ్ వాచ్ వంగవీటి ఆన్ థియేటర్స్, నో పైరసీ ప్లీజ్.